రుచి చూడు. ఇవాంటి రుచి చూడులో మీకు సరికొత్త వంటకాలు పరిచయం చేసేందుకు మూసారాం బాగ్ లో ఉన్న భారతి గారింటికి వచ్చేసాం. మరి భారతి గారిని ముందుగా పరిచయం చేసుకుని ఆవిడ తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగేద్దాం. హాయ్ భారతి గారు. హాయ్ అండి. మరి ఇవాళ మా రుచి చూడు వ్యూవర్స్ కోసం ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? ఏంటంటే లీఫీ వెజిటబుల్ మంచూరియా చూపిస్తాను. ఓ నార్మల్ గా వెజిటబుల్ మంచూరియా విన్నాను. సో లీఫీ వెజిటబుల్ మంచూరియానా? వెరీ గుడ్. యాక్చువల్ గా పిల్లలు ఆకుకూరలు అంత ఇష్టపడరు. అవును, వాళ్ళకి ఇలా చేసేస్తే ఈజీగా తింటారు కదా. నిజమే, చాలా ఇష్టంగా కూడా, అంటే మంచూరియా అనగానే ఇష్టం వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా తినేస్తారు. ఓకే నైస్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? తోటకూర, పాలకూర, కార్న్ ఫ్లోర్, టమాటో, శనగపిండి, ఆయిల్, ఆనియన్ పేస్ట్, కారం. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి లీఫీ వెజిటబుల్ మంచూరియా కావాల్సిన పదార్థాలని చెప్పేశారు కదా భారతి గారు. ఇప్పుడు తయారు చేసే విధానం కనుక్కుందాం. సో భారతి గారు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ లో కలుపుకోవాలండి, ఇవన్నీ మిక్స్ చేయాలి. ఓకే, నేను మిక్స్ చేస్తాను. సో ఫస్ట్ చుక్కకూర వేసుకున్నారా? తర్వాత పాలకూర. ఓకే, తర్వాత తోటకూర వేసేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత శనగపిండి. సో వీటిని బాయిల్ ఏం చేయలేదు, జస్ట్ కట్ చేసి కడిగి పెట్టుకున్నారు అంటే హాట్ వాటర్ లో కడిగారు అన్నమాట. ఓకే, దేవుని ఉన్నా జస్ట్ పోతుందని శనగపిండి. సో ఇప్పుడు 3 ఇంగ్రీడియంట్స్ అంటే 3 లీఫీ వెజిటబుల్స్ వాడుకున్నారు కదా, వాటితో పాటు శనగపిండి వేసుకున్నారు. సో ఇప్పుడు మనం తోటకూర, చుక్కకూర అండ్ పాలకూర వాడాం. దీని బదులుగా ఇంకా ఏమైనా వేసుకోవచ్చా? మెంతికూర వేసుకోవచ్చండి. వేరే కొద్దిగా ఏమైనా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. మెంతికూర చేదు ఉంటుందిగా, మామూలుగా కొద్దిగా తగ్గించేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా. ఓకే, క్వాంటిటీ తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం, ఇంకా ఏం చేయాలి దీంట్లో? ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, చూడండి మరి కొద్దిగా వేయండి. ఎక్కువ పడుతుందా? చాలండి, చాలా. ఓకే, నెక్స్ట్ ఏంటి? కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్ వేస్తున్నామండి. ఓకే, జస్ట్ బైండింగ్ కోసమేనా ఇది? అంతేనండి, చాలు చాలు. సరిపోయిందా? ఓకే, ఇది మిర్చి మొత్తం మనం మిక్సీ చేసిందండి. ఓన్లీ మిర్చినేనా? ఓన్లీ మిర్చి. దీంట్లో సాల్ట్ కానీ లేకపోతే జీలకర్ర కానీ ఏమి యూజ్ చేయలేదు కదా? ఓన్లీ మిర్చి. కొంచెం వేయనా? కొద్దిగా వేయండి చాలు. మనం ఎందుకంటే మళ్ళీ కొద్దిగా లైట్గా పై నుంచి కారం వేస్తాం మనం. ఓకే, సో ఎక్కువ స్పైసీ ఉండకుండా కొద్దిగా మీరు వేసుకున్నారు అంతే. జస్ట్ టేస్ట్ కోసం మనం ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వాడడం అంతేనా? ఓకే, కొద్దిగా కారం చూడండి. ఎంత వేయండి కారం? వేయండి ఇంకొంచెం. వేయనా? వేయండి. ఓకే, సో రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉంటారా ఇది? చేస్తానండి. ఓకే, బాగా కుదిరాయా? కుదురుతాయండి. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు? వెంటల్ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను. ఓకే, థాంక్యూ సో మచ్. యాక్చువల్ గా ఎక్కువ మటుకు నేర్చుకుంది వనితలో చూసే, ఎందుకంటే ఫాదర్ జడ్జి అవడం వల్ల వంట వాళ్ళు ఉంటారు అన్నమాట, అందుకు ఇంట్లో చేసే అవసరం ఉండదు. ఏంటంటే నేర్చుకోవాలి, పిల్లలకి ఏదో ఒకటి చేయాలి అని వనితలో చూసి చూసి అన్ని ట్రై చేస్తూ ఉంటారా? ఎక్కువ స్నాక్స్ అవన్నీ బాగా చేస్తాను అన్నమాట అందులో చూసి. ఓకే, సో ఏం చేస్తుంటారు భారతి గారు మీరు? నేను క్లాసెస్ తీసుకుంటానండి, క్రాఫ్ట్ క్లాసెస్, ఇలాంటి ఆర్నమెంట్స్ చేస్తుంటాను. ఓ, మీరు పెట్టుకునే మీరు చేస్తారేనా? థ్రెడ్ వర్క్స్, క్రిస్టల్ వర్క్స్. అచ్చా, ఆంధ్ర సైడ్ క్లాసులు తీసుకుంటాను అన్నమాట గవర్నమెంట్ తరపు నుంచి. ఈ ఆల్ఫన్స్ ఉంటారు కదా అనాథ పిల్లలకి, వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటాను అన్నమాట. అచ్చా, ఓకే. సో అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీకామ్ చేశానండి. ఓకే, సో బీకామ్ చేస్తూ క్రాఫ్ట్ లో మీరు ఏమైనా డిప్లొమా లాంటివి చేశారా? డిప్లొమా అని చేయలేదు, మామూలుగా దానికి నేర్చుకున్నాను నేను. సో ఇదంతా ఒక క్రియేటివ్ వర్క్ కదా, మనకి అంటే ఎంత నేర్చుకున్నా కూడా మనలో ఆ టాలెంట్ ఉంటేనే చేయగలం కదా, ఆ పర్ఫెక్షన్ అనేది వస్తుంది అంతేనా? ఓకే, సో ఇది ఎక్కడ దాకా వచ్చింది? ఏం చేద్దాం? మనం వాటర్ మిక్స్ చేద్దామండి. ఓకే, బాయిల్ చేసుకుంటే బాగుండేదా లేకపోతే ఇలాగే రా అనేది తీసుకోవాలా? ఇలా మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, ఓహో ఆల్రెడీ అక్కడ బాయిల్ అయిపోతుంది. ఓకే, వేనా? కొద్దిగా చూడండి. ఓకే, సో అడగనా లేకపోతే మీ సీక్రెట్ చెప్పేసినట్టు అవుతుందా? చెప్పండి. అడగండి, ఎట్లా రెడీ చేశారు అండ్ ఏవి చేస్తూ ఉంటారు క్రాఫ్ట్ లో ఎక్కువగా? యాక్చువల్లీ నేను క్రిస్టల్స్ అవి చేస్తానండి, మొత్తం క్రిస్టల్స్ తో పర్ల్స్ తో చేస్తాను. మనకి ఇప్పుడు మామూలుగా బ్యాగ్స్ ఇప్పుడు మనకి ఇది కదా పొల్యూషన్ అని, దానివల్ల జూట్ బ్యాగ్ కాదండి, పేపర్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ పొల్యూషన్ అని క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా, దాంతో కూడా నేను ఫ్లవర్స్ చేస్తాను.
అంటే క్లాత్ బ్యాగ్ యూస్ చేసాక చాలా మంది పడేస్తారు. ఓకే. పడేయకుండా నేను ఏం చేస్తానంటే ఆ దాన్ని ఫ్లవర్స్ లా చేసి బొకేస్ చేసి చిన్న చిన్న ఫంక్షన్స్ కి వాటికి అలా నేను ఇస్తాను. ఆర్డర్స్ వస్తే ఇస్తాను కూడా. ఓ వెరీ గుడ్. అంటే మామూలుగా బుడ్డి బ్యాగ్స్ లాగా ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్. సో ఆ రిటర్న్ గిఫ్ట్స్ మీరు ఆర్డర్ ద్వారా చేస్తారా? ఇస్తానన్నమాట. ఓ సూపర్ అండి. ఓకే. సో మీ పెళ్ళై ఎంత కాలం అయింది భారతి గారు? పెళ్ళై 11 ఇయర్స్ అయ్యిందండి. మీరు ఆరేం చేస్తూ ఉంటారు? అడ్వకేట్ అండి. అడ్వకేట్. ఓకే. సో అడ్వకేట్ గా తను బిజీ ఉంటారా? బాగా బిజీ అనండి. అసలు టైం సరిపోదా? ఓకే. సో ఎట్లా మీరిద్దరు బ్యాలెన్స్ చేసుకోవడం? మీరు కొంచెం ఇలా క్లాసెస్ కి వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, వాళ్ళందరూ బాగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే నేను 1 వీక్ అలా 10 డేస్ అలా అవుట్ ఆఫ్ స్టేషన్, వైజాగ్ అటు సైడ్ అంతా క్లాసెస్ అన్నమాట. అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడే ఉండాలి కదా కంపల్సరీ. సో మీ పేరెంట్స్ అంతా ఇక్కడే ఉంటారా? ఆ పేరెంట్స్ అందరూ ఇక్కడే. సిస్టర్స్, బ్రదర్స్. ఓకే. సో దీని సంగతి చూద్దామా ఏమైందండి? డీప్ ఫ్రై అయితే ఆయిల్ పెడతామండి. ఓకే. చూడండి డీప్ ఫ్రై కి సరిపడ కదా ఆయిల్. ఇప్పుడు మనం ఎంతమంది పిల్లలు మీకు భారతి గారు? ఇద్దరండి, పాప బాబు. ఓకే. ఏం చదువుతున్నారు వాళ్ళు? బాబు 9th, పాప 8th అండి. ఓకే. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? హిమవర్ష, కార్తికేయ. హిమవర్ష, కార్తికేయ. బాగున్నాయి పేర్లు ఇద్దరివి కూడా. సో వాళ్ళకేంటి మంచి స్నాక్స్ అవి చేసి పెడుతూ ఉంటారా ఈవినింగ్ దాకానే? చేస్తానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఓకే. వేసేస్తాను. ఒక్కొక్కటి బిచ్చుకుంటుందా ఏమన్నా? దవడియండి. యాక్చువల్గా ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసే ముందు అందులో సాల్ట్ వేసామనుకోండి ఎక్కువ ఆయిల్ పీల్చదు అనమాట. ఓకే. ఆయిల్లోనా? ఆయిల్లో. ఓ సూపర్ టిప్ అది. జనరల్గా ఆయిలీ ఫుడ్ ఏదైనా తినాలి, ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ తినాలి అనుకునే వాళ్ళు భయపడేది అందుకోసమే. దానికి ఒకసారి మనం కొద్దిగా సాల్ట్ స్టార్టింగ్ లో వేసేసామంటే వాటికి ఎక్కువ ఆయిల్ పీల్చుకోవచ్చు. భారతి గారు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైమ్ లో వనిత ప్రోగ్రామ్ చూస్తుంటానండి. వెరీ గుడ్. దాంతో పాటుగా ఏం చేస్తారు ఇంకా? దాంతో పాటు గేమ్ షోస్ కి వెళ్తూ ఉంటానండి. కింద పిల్లలు అపార్ట్మెంట్ అండి, పిల్లలందరూ నేర్చుకోవడానికి వస్తుంటారు. యాక్చువల్గా మీరు మాకు సెలబ్రిటీ అయితే మేము వాళ్ళకి సెలబ్రిటీస్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు చెప్పండి నార్మల్ గా అంటే ఈ ఒక బుట్ట రెడీ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. అంటే హాఫ్ అన్ అవర్ లో చేసేస్తారా? అంటే నేను కొద్దిగా వచ్చి కదండి, మీకు అంటే పర్ఫెక్ట్ కాబట్టి. ఓకే. సిమ్ చేస్తున్నాను. ఆ సిమ్ పడిపోతాయేమో. సో ఎలా మొత్తం అంతా షాపింగ్ ముందే చేసుకుంటారా? వీటికి సంబంధించి మొత్తం తెచ్చుకుంటారండి. ఓకే. సో చక్కగా మీకు ఆర్ట్ వచ్చు కాబట్టి ముందే శారీ కొనుక్కోగానే ఆ థ్రెడ్ అదంతా కొనేసుకుంటారేమో. అంతేనా మొత్తం అంతా? ఓకే. సో ఇవి వేగిపోయినట్టేనండి? తీద్దామండి. ఓకే. సో ఇది చాలా సింపుల్ గా ఉంది. అంటే మనం మామూలు మంచూరియా అయితే చాలా పెద్ద ప్రాసెస్ కదా, దానికంటే గ్రేవీ చేస్తాం కదండి, చేసి అందులో వేస్తాం కదా. ఈవెన్ దో క్యారెట్లు తురమాలి, క్యాబేజ్ తురమాలి, అదంతా లేకుండా పిల్లలు రాగానే ఇమీడియట్ గా. ఇప్పుడంతా ఫాస్ట్ ఫాస్ట్ కదా, పిల్లలు రావడం, ట్యూషన్స్ వెళ్ళిపోతున్నారు, మ్యూజిక్ వెళ్ళిపోతారు, వాళ్ళకి సరిపోయినట్టుగా క్రియేట్ చేసుకున్నారు. ఓకే. సో ఇది మీరు మీ క్రియేటివిటీ నేనా దీంట్లో కూడా? అవునండి. ఓకే. ఇది పక్క పెట్టేద్దామా బౌల్? సో ఇప్పుడు ఆయిల్ అంతా వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ ఉంచుకున్నారా దీంట్లో? ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేసి డైరెక్ట్ పేస్ట్ చేయడమేనా? ఆ వేసేసేయండి. ఓకే. సో దీంట్లో ఏమేమి యాడ్ చేశారు? ఓన్లీ ఆనియన్స్ ఏనండి. ఓకే. ఆనియన్ ని మాత్రమే జస్ట్ పేస్ట్ చేద్దాం. మొత్తం అంతానా? ఆ మొత్తం వేసేసేయండి. ఆనియన్స్ వేస్తుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అవునా? అవునండి. మాట్లాడతారా మీరు? అయితేనా ఫాస్ట్ దన 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 మాట్లాడేటట్టున్నారు లేకపోతే సైలెంట్ గా ఉండేది? ఎక్కువే మాట్లాడతాను. చాకిటీ బాగా అంతే కదా, క్లాసెస్ తీసుకుంటున్నారంటే మాటలు రావంటే ఎవరు నమ్మరుగా. ఎక్కువే మాట్లాడతాను. సో ఇది దీంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమైనా వేస్తున్నారా? ఇప్పుడు ఏం లేదా? లేదండి. దీనిలో టమాటో పేస్ట్ చేస్తాను. ఓకే. వేసేస్తాను. ఓకే. సో ఆనియన్ పేస్ట్, దాని తర్వాత టమాటో పేస్ట్. ఓకే. మామూలుగా మంచూరియా అంటే మనం వెల్లుల్లి కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసి వేస్తారు కదా, సో అలా కాదు. వేసాం కదండి పచ్చిమిర్చి. ఓన్లీ పచ్చిమిర్చి వేసారు అంటే మీరు వెల్లుల్లి వాడరా? వెల్లుల్లి వాడరా. ఓకే.
సో అదే అర్థమైపోతుంది. నార్మల్గా మనం మంచూరియా అంటేనే ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా. సో ఎక్కడ వెల్లుల్లి వాడట్లేదు అంటేనే నాకు అర్థమైపోయింది మీరు అల్లం వెల్లుల్లి వాడరేమో అని. అల్లం వాడతారా? అల్లం వాడతాను. ఓకే, సో వెల్లుల్లి మాత్రం వాడరు. ఓకే, టమాటో పేస్ట్ చేస్తానండి. ఓకే, మొత్తం వేసేయండి. సో కలర్ఫుల్ గా కనబడుతుంది. వైట్ అండ్ వైట్ కూడా కాదు, అది కొంచెం హాఫ్ వైట్ లాగా ఉంది కదా. హాఫ్ వైట్ కి మళ్ళీ టమాటో యాడ్ అయ్యేసరికి ఒక డిఫరెంట్ కలర్ వచ్చేసింది అక్కడ అంతా. కొద్దిగా కారం ఇవ్వరా? ష్యూర్. ఏం చేసుకుంటారండి కారం? వేనా దాంట్లో ఉంటారండి? వేనా ఇది? ఆ వేసేయండి, ఇంకో స్పూన్, ఫుల్ స్పూన్ వేయండి. సో ఇది కొంచెం వేగాల? ఆ వేగాల. వేగే లోపం మరి మా వ్యూయర్స్ కోసం ఒక మంచి టిప్ ఏదని చెప్పండి. చెప్తాను. ఫేస్ అంతా మనకి బయటికి వెళ్ళొచ్చు బాగా అలసిపోతుంది కదండి, గంధం పౌడర్ ఉంటుంది కదా, దాన్ని మామూలుగా వాటర్లో, ఐస్ వాటర్లో మిక్స్ చేసి అది మొత్తం ఫేస్ ప్యాక్లో వేసి దాన్ని కడగకూడదు. మామూలుగా ఏ ప్యాక్ అయినా కొద్దిగా ఇట్లా డ్రై అయిపోతుంది. ఇదేంటంటే కొద్దిగా వెట్గా ఉండగానే మనం హ్యాండ్స్తో రబ్ చేసేయాలి మొత్తం. రబ్ చేస్తే బాగా గ్లో వస్తుంది. అది కాక మనం మ్యారేజ్కి దేనికైనా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు కూడా ఒక 10 మినిట్స్ ముందు ప్యాక్ వేసుకుని దాన్ని రబ్ చేసేయండి. దాని మీద పౌడర్ వేసుకుంటే మనకి మామూలుగా మనం ప్యాక్ వేసుకుంటాం చూడండి మేకప్ ప్యాక్ అలాగే ఉంటుంది అనమాట. అలాగే వేసుకుంటాం. ఫేషియల్ ప్యాక్ ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, సేమ్. ఓకే, సో వ్యూయర్స్ ఒక మంచి టిప్ చెప్పారు భారతి గారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి, ఆ టిప్ వీలైతే ఫాలో కండి. సో ఎప్పుడైనా బయట నుంచి వచ్చిన తర్వాత బాగా ఫేస్ అలసిపోయింది అనిపించినప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా గంధం పొడిని చల్లటి నీళ్ళల్లో, మనం ఐస్ క్యూబ్స్తో ఉన్న వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్లో కనుక కొంచెం గంధం పొడిని మిక్స్ చేసి దాన్ని చక్కగా పేస్ట్ లాగా చేసి ఫేస్కి అప్లై చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ ఉన్న తర్వాత మామూలుగా మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, అలా వాష్ చేసుకోకుండా దాన్ని జస్ట్ ఇలా రబ్ చేస్తే మొత్తం అంతా అది ఆరిపోయిన తర్వాత పొడిరా రాలిపోతుంది. సో అలా చేస్తే కనుక మీ ఫేస్ అంతా చక్కగా గ్లోయింగ్గా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఎప్పుడైనా ఇమీడియట్గా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్లాల్సి వచ్చింది, ఫేషియల్ చేయించుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు కూడా మీరు ఈ టిప్ ఫాలో కావచ్చు. చాలా ఈజీ అండ్ కూల్ టిప్ కదండి, సూపర్ టిప్. థ్యాంక్ యూ భారతి గారు. సో రెగ్యులర్గా మీరు ఎలా చేస్తూ ఉంటారు అయితే, అదేనా మీ అందం సీక్రెట్? అయితే అదొకటి, ఇంకో టిప్ చెప్పండి. ఇంకోటి కూడా ఏంటంటే మనకి హెయిర్ ఇప్పుడు అందరికి ఊడిపోతుంది కదా. అబ్బో, అది పెద్ద ప్రాబ్లం. చాలా మంది మనకి ఆముదం పెట్టుకోవడానికి ఇష్టపడరు. అదేంటంటే మనకి నైట్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఊడిపోతుంది, తగ్గుతుంది. మనకి ఇప్పుడు ఏంటంటే అందరు చిన్న ఏజ్ పిల్లలకు కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది, ఆ వైట్ హెయిర్ కూడా పోతుంది అనమాట. అంటే ఆముదం అంటేనే జిడ్డు జిడ్డుగా, అందుకే నైట్ టైం అని చెప్పాను. మీరు అది నోటీస్ చేయలేదు? ఓకే, ఈవెన్ దో నైట్ అయినా కూడా పాప పెట్టుకొని పడుకోవడం అంటే కొంచెం అంటే కొన్ని కావాలంటే కొన్ని హెయిర్ లేని దానికన్నా ఉంటుంది. ఒకటి యూజ్ చేసేవా. సో ఏం చేయాలంటే ఆముదం పెట్టుకొని, ఎస్ ఎగ్జాక్ట్లీ, సో ఆముదం మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. ఆముదం చక్కగా అప్లై చేసుకుని ఏమైనా హాట్ గా చేసి పెట్టుకోవాలి మామూలుగానే. ఓకే, సో వ్యూయర్స్ ఇంకొక మంచి టిప్ చెప్పారు భారతి గారు. హెయిర్ లాస్ ఇప్పుడు పెద్ద బర్నింగ్ ఇష్యూ లాగా తయారైపోయింది, అందరికీ కూడా హెయిర్ లాస్ జరుగుతుంది కదా. సో హెయిర్ లాస్ తగ్గాలి అంటే ఏం చేయాలి? చక్కగా కాస్టర్ ఆయిల్, ఆముదం ఏదైతే ఉంటుందో దాన్ని బాగా తలకు పట్టించి నైట్ అంతా అలాగే ఉండి పొద్దునే లేచాక హెడ్ బాత్ చేస్తే కనుక చక్కగా మనకి మన హెయిర్ స్ట్రెంగ్త్ ఉంటుంది, అట్లాగే స్ట్రాంగ్ అవ్వడంతో పాటుగా ఈ గ్రే హెయిర్ బాధ నుంచి కూడా మనం విముక్తి పొందొచ్చు అని చెప్తున్నారు భారతి గారు. ఇది కూడా సూపర్ కూల్ టిప్ కదండి. ఓకే భారతి గారు, రెండు కూడా సూపర్ డూపర్ టిప్స్ అండి నిజంగానే. అంటే ఇప్పుడు ఫేస్ డల్గా ఉన్నా బాధే, మనకి హెయిర్ లాస్ అవుతున్నా కూడా బాధే, అవి రెండు కూడా అవాయిడ్ అవ్వడానికి మంచి టిప్స్ చెప్పారు. ఈ మాటలప్పుడు ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయామండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే కారం అడిగారు కానీ ఉప్పు ఎందుకు అడగలేదు మీరు? ఇది వేనా? ఆ వేసేయండి, కొద్దిగా ఆఫ్, అందులో ఆఫ్ వేయండి. ఓకే చాలు. ఓకే, సో ఉప్పు, కారం అండ్ ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్ వేసేసాం అంతేనా? కొంచెం హై పెడదామా అవసరం లేదా? కొద్దిగా హైలో పెట్టి, ఎందుకంటే ఇంత ఈజీగా రెసిపీ పెట్టినప్పుడు చాలా మందికి వంటలు టచ్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే మన వనిత చూసి నేర్చుకున్నారు. యాక్చువల్గా అందులో నేను కూడా ఒకదాన్ని కనుక నేను అలాగే అనుకునేది. సో మీ మొట్టమొదటి వంట గురువు మా రుచి చూడునే. అవునండి, ఇప్పుడు అవి ఇందులో వేసేద్దామండి. ఓకే, వేసేసి ఒక్క నిమిషం అలా ఉంచేసి. సో ఇది గ్రేవీ లాగా ఉంటుందా స్నాక్? స్నాక్స్ అనండి. ఓకే, కావాలనుకుంటే రైస్ లో కూడా తినొచ్చేమో కదా? కొద్దిగా వాటర్ వేసుకుంటే రైస్ లో తీసుకోవచ్చు. ఓకే.
కొంచెం దాంట్లో అది మగ్గాలేమో కదా ఆ కొద్దిగా ఒక్క ఫ్రెండ్స్ ఇందాక అపార్ట్మెంట్ అన్నారు కదా మీది సో అందరూ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అంత బాగుంటుందా కిట్టి పార్టీ చేసుకుంటాము ఓకే ఒక్కొక్క మంత్ ఒక్కొక్కరి ఇంట్లో అన్నమాట గేమ్స్ పెట్టుకుంటాము ఇప్పుడు మీ మన దాంట్లో వనితల ఎలా గేమ్స్ ఉంటాయో అలా ఒక్కొక్కరి ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఒక్కొక్క గేమ్ అలా ఒక మంత్ అలా పెట్టుకుంటాం ఇంకో మంత్ ఏంటంటే మొత్తం అందరూ ఒకటే కలర్ సారీ వేసుకుంటే అదే కలర్ బ్యాంగిల్స్ అలా అన్నమాట ఫ్యాషన్ షో టైప్ లో అచ్చా ఓకే మొత్తం అన్ని రకాలుగా గేమ్స్ పెట్టుకొని ఆడుకుంటుంటాం ఓకే సో చక్కగా ఫెస్టివల్స్ అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారేమో కదా అండి వినాయకుడు పెడతారు అన్ని మొత్తం అన్ని అన్నమాట ఓకే ఇది నేను సర్వింగ్ బౌల్ లో తీసేసాను అయిపోయిందా రెడీ అయిపోయినట్టేనా ఓకే సింపుల్ రెసిపీ మీరు అన్నట్టుగా సో మళ్ళీ కలపడం లాంటిది కూడా ఏం అవసరం లేదు అండి అలా తీసేయండి ఓకే సో డిష్ అవుట్ చేసేస్తున్నందుకు స్టవ్ ఆఫ్ చేసేసా నేను చేసేస్తారా డిష్ అవుట్ ఆ లీఫీ వెజిటబుల్ మంచూరియా రెడీ అండి సో చూద్దాం మరి దీని టేస్ట్ ఎలా ఉండబోతుందో దానికంటే ముందుగా ప్రొసీజర్ చెప్పారు కదా నోట్ చేసుకోండి సో ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో లీఫీ వెజిటబుల్స్ అయిన చుక్కకూర పాలకూర అలాగే తోటకూర ఈ మూడు కూడా చక్కగా కడిగి వాటిని ఫైన్గా చాప్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి దాంట్లో కొద్దిగా శనగపిండి అలాగే కార్న్ఫ్లోర్ వేశారు బైండింగ్ కోసం అండ్ ఉప్పు కారం కూడా వేశారు అండ్ కొద్దిగా నీళ్లు మనం ఎప్పుడైనా కార్న్ఫ్లోర్ యూజ్ చేసినప్పుడు ఏం చేయాలి బాగా వాటర్ యూజ్ చేయొచ్చు మీకు చేయొద్దు మీకు ఆ విషయం తెలిసిందే సో కొద్దిగా వాటర్ జస్ట్ బైండింగ్ మనకి బాల్స్ లాగా మంచూరియా బాల్స్ లాగా రావడం కోసం అని చెప్పేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి సో వీటిని అన్నిటినీ కూడా ఒక రౌండ్గా బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నారు అండ్ స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ దాంట్లో వేసి ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఈ బాల్స్ ఏవైతే మంచూరియా బాల్స్ లీఫీ వెజిటేబుల్ మంచూరియా బాల్స్ రెడీ చేసుకున్నారో అవన్నీ కూడా దాంట్లో వేసి అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఈ మంచూరియా బాల్స్ని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇంకొక ప్యాన్ పెట్టి ఆర్ ఇందాక యూజ్ చేసిన ప్యాన్లో ఉంచి కొద్దిగా కొంచెం నూనె ఉంచు వేసుకుని దాంట్లోనే మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నారు అలాగే టమాటో పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు సో ఫస్ట్ ఆయిల్లో ఆనియన్ పేస్ట్ వేసి ఆనియన్ పేస్ట్ అంతా చక్కగా వేగిన తర్వాత మనకు ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదండి ఆనియన్ వేగిన తర్వాత సో ఆ వేగిన స్మెల్ వచ్చిన తర్వాత ఈ టమాటో ఏదైతే ఉంటుందో ప్యూరీలాగా సో దాన్ని కూడా దాంట్లో వేసి ఈ రెండు బాగా మగ్గిన తర్వాత అంటే ఒకదాని ఫ్లేవర్ ఒకదానికి టమాటో అండ్ ఆనియన్స్ కూడా చక్కగా వేగాయి అనిపించిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న మంచూరియా బాల్స్ దీంట్లో వేసుకోవాలి ఇది దానికంటే ముందుగా మనం వేసుకున్న మంచూరియా బాల్స్లో కొద్దిగా ఉప్పు కారం ఉన్నప్పటికీ కూడా ఇది గ్రేవీలాగా రెడీ అయిపోతుంది మనకి కాబట్టి సో దీంట్లో కూడా మళ్ళీ కొద్దిగా ఉప్పు అండ్ కారం వేసుకోవాలి సో ఇది కొంచెం వేగింది అని తెలిసిన తర్వాత ఆ మంచూరియా బాల్స్ని దీంట్లో వేసి దీన్ని చక్కగా మంచూరియా లీఫీ వెజిటబుల్ మంచూరియా కర్రీలాగా ఉంది సో అది రెడీ అయిపోయింది సో ఇప్పుడు దాని టేస్ట్ ఎలా ఉండబోతుందో చెప్తాను యాక్చువల్గా నాకు వంటలు రావు రావు అన్నారు కదా ఏం చేస్తున్నారో అసలు భారతి గారు అనుకున్నాను కొద్దిగా కంగారు పడుతూనే బాగానే చేశారు అయితే మంచూరియా బాల్స్ కొంచెం ఇది మంచూరియా కంటే కూడా మంచూరియా గ్రేవీ లాగా బాగుంది దీన్ని రైస్లో తింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది సో మంచూరియా ఏంటి లీఫీ వెజిటబుల్ మంచూరియా చాలా బాగుంది భారతి గారు కంగారు పడుతూనే చాలా చక్కగా లీఫీ వెజిటబుల్ మంచూరియా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే సో మరి మీరు ఇంత మంచి రెసిపీ మాకు పరిచయం చేసినందుకు గాను గీతాకృష్ణ శారీస్ పనామా అండ్ కొత్తపేట బ్రాంచ్ వారి నుంచి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి థ్యాంక్ యూ సో తప్పకుండా విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది దీంట్లో ఓకే కంగ్రాచులేషన్స్ సో వ్యూయర్స్ చూసారు కదండి భారతి గారు ప్రిపేర్ చేస్తున్న రెసిపీని చాలా చాలా టేస్టీగా ఉంది మరి మీరు కూడా తప్పకుండా